మనం పాల్గొందాం. దేవుని వాక్యాన్ని చూసుకొని మనలో పాల్గొన్నాం. కొలసీ చాప్టర్ 3, కొలసీ రాసిన పత్రిక 3:1-3 అందరం కలిసి చదువుతున్నాం. కొలసీ రాసిన పత్రిక 3:1-3 అందరం కలిసి చదువుతున్నాం. Shall we read from the book of Colossians, letter to Colossians, chapter 3, verses 1 to 3, we will read all together. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వారినే వెనుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైన వాటి మీద కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుడి. ఎలాగనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. దేవుని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధి ఏంటండి, నేను మరి మిమ్మల్ని పాల్గొంటుంది. మీ వాక్యాన్ని ధ్యానించండిగా తండ్రి, మాతో మాట్లాడండి. నన్ను నిలబడుతున్నాను, జ్ఞాపకం చేసుకునండి. దేవా సమస్తమైన ఆలోచిస్తూ నేను మరి నేను పెట్టుకుంటే పాల్గొని పెడుతున్నామా తండ్రి. ఇక్కడ మొదటి వచనం చూస్తే మనం మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అనేది మనం చూడొచ్చు. ఇక్కడ వి ఆర్ సేయింగ్ ఇన్ ద ఫస్ట్ వర్స్ దట్ ఇఫ్ యు దెన్ బి రిసెన్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో కూడా లేపబడటం అంటే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రైజింగ్ విత్ క్రైస్ట్ మీన్స్ అంటే మనం కూర్చునే ఉండే లేపమా? డస్ ఇట్ మీన్ ద పీపుల్ హూ సాట్ ఆర్ వి లిఫ్టింగ్ దెం అప్? ఇది చాలా దీంట్లో చాలా అర్థం, చాలా మీనింగ్ తెలుసుకోవాలంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ మీనింగ్ హిడెన్ ఇన్ దిస్ వర్డ్. క్రీస్తుతో లేపబడడానికి ముందు ఎక్కడి నుంచి లేపబడుతున్నాం అనేది మనం ఒకసారి చూడాలి. వి హావ్ టు వెన్ వి ఆర్ థింకింగ్ అబౌట్ రీజన్ విత్ క్రైస్ట్ మీన్స్ ఫ్రమ్ వేర్ వి హావ్ రీజన్ విత్ హిమ్ వి నీడ్ టు థింక్ ఎక్కడి నుంచి లేపబడుతున్నాం అంటే కొలసీ రాసిన పత్రిక 2:20 ఏముంటుందంటే మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠాంశం విషయమై మృతి పొందిన వారైతే. Okay, we can see that in the same epistle, that chapter 2 verse 20, it is written, therefore, if you be dead with Christ from the rudiments of the world, why as though living in the world as you are? Christo kuda meeru mrutipondina varaithe. If you are dead with the Lord Jesus Christ. Ee yokka Christo mrutipondatamu, Christo levadam anedi mana Christo jeevithaniki ento pramukhyamainatuvanti vishayam. Dying with Lord Jesus Christ and raising with him is very much important in our Christian life. అందుకనే అపోస్టల్ పౌలు ఏమంటున్నాడంటే మీరు క్రీస్తుతో మృతి పొందిన ఎడల మీరు క్రీస్తుతో లేపబడిన ఎడల. That's why apostle is saying, if you are dead with Lord Jesus Christ and if you are raising with him. యొక్క క్రీస్తుతో మృతి పొందటము క్రీస్తుతో లేపబడటము అనేది మనం ఆలోచిస్తే ఏం జరుగుతుంది అనేది మనం రోమీ రాసిన పత్రికలో చూడొచ్చు. If you think about it further, what will happen if you are dead with Lord Jesus Christ and raised again with him? What will happen? You see in the book of Romans. అసలు క్రీస్తుతో మృతి పొందటం ఏంటి, క్రీస్తుతో మృతి పొందడం ఏంటి, క్రీస్తు లేపబడటం ఏంటి, క్రీస్తుకి క్రీస్తు సిలువ వేయబడటానికి నాకు ఉన్న సంబంధం ఏంటంటే మనం రోమీ రాసిన పత్రికలో చూడొచ్చు. We can see the meaning of dying with the Lord Jesus Christ and raising with him, the meaning there in that book. క్రీస్తుతో మృతి పొందటం అంటే క్రీస్తు చనిపోయడం అర్థం. So the meaning of dying with Christ means we should remember that we are dead with him. క్రీస్తు ఏ విధంగా మృతి చెందాడు అంటే సిలువలో మరణించాడు. And how Lord Jesus Christ is dead, he died on the cross of Calvary. క్రీస్తు ఎందుకు సిలువ వేయబడ్డాడు అని మనం ప్రశ్నించుకుంటే, if we question why the Lord Jesus Christ is crucified, అంతే కాకుండా మనము క్రీస్తుతో మృతి పొందాము అంటే మనం కూడా క్రీస్తుతో సిలువ వేయబడినాము, ఎందుకు వేయబడినాము అంటే. So similarly, if we are also dead with him and crucified with him, why we are being crucified with him? Romans patrika 6:6 undi. We can see the answer in Romans chapter 6 verse 6. Em annadante, emanaga manam ekkanu paapamunaku daasulu kaakunnattu
పాప శరీరము నిరర్ధకమైనట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడెను. నోయింగ్ దిస్ దట్ అవర్ ఓల్డ్ మ్యాన్ ఇస్ క్రూసిఫైడ్ విత్ హిమ్ దట్ ద బాడీ ఆఫ్ సిన్ మైట్ బి డిస్ట్రాయ్డ్ దట్ వి షుడ్ నో లాంగర్ సర్వ్ సిన్. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు ఏం జరిగిందంటే మనం కూడా ఆయనతో సిలువ వేయబడినప్పుడు మన యొక్క పాప శరీరము నిరర్థకం అవునట్లు ఆయనతో కూడా సిలువేయబడింది. When Lord Jesus Christ is being crucified, we are also crucified with him. That means the body of sin which we got, that body of sin is also crucified with Lord Jesus Christ. అంటే మనకు ఉన్నటువంటి సమస్త స్వభావము పాపపు స్వభావము అంతయు కలిసి క్రీస్తు యేసు ప్రభువుతో సిలువేయబడింది. That means our old nature and the whole full nature, the sinful nature is being crucified with Lord Jesus Christ. అందుకనే అపొస్తలుడైన పౌలు గలతీయ రాసిన పత్రిక 2:20 ఏమంటాడంటే నేను క్రీస్తు యేసు ప్రభువుతో సిలువేయబడినాను అని చెప్తున్నాడు. That's why apostle Paul wrote to Galatians chapter 2 verse 20, I have been crucified with Lord Jesus Christ. అంటే నిజంగా అపొస్తలుడైన పౌలు సిలువేయబడినాడా? Does that mean really physical sense, is he really crucified with Lord Jesus Christ? దాని అర్థం ఏంటంటే అపొస్తలుడైన పౌలు యొక్క స్వభావము అనేటువంటి ఆయనకు ఉన్నటువంటి నేచరు యేసుక్రీస్తు ప్రభువుతో సిలువేయబడింది. ద రియల్ మీనింగ్ ఆఫ్ దట్ ఇస్ ద ఓల్డ్ నేచర్ ఆఫ్ అపోస్టల్ పాల్ సింపుల్ నేచర్ ఇస్ బీన్ క్రూసిఫైడ్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అందుకనే ఆ 20:21 ఏమంటాడంటే ఇక నుంచి జీవించువాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. దట్స్ వై ఇన్ ద సేమ్ గలేషియన్స్ 2:20 and 21 హి సేస్ నో లాంగర్ ఐ లివ్ బట్ క్రైస్ట్ ఇస్ లివింగ్ ఇన్ మీ. అంటే మనం యేసుక్రీస్తు ప్రభువుతో సిలువేయబడిన తర్వాత మనం కూడా చెప్పొచ్చు నా యొక్క స్వభావము యేసుక్రీస్తు ప్రభువుతో సిలువేయబడింది కాబట్టి నేను కాదు ఇక జీవించేది క్రీస్తే నాలో జీవించుచున్నాడని చెప్పవచ్చు. ఇఫ్ వి అవర్ ఓల్డ్ సెల్ఫ్ ఆర్ సిన్ఫుల్ నేచర్ ఇస్ ఆల్సో ఇఫ్ ఇట్ ఇస్ బీన్ క్రూసిఫైడ్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్ వి కెన్ ఆల్సో సే అండ్ టెస్టిఫై దట్ ఐ యామ్ బీయింగ్ క్రూసిఫైడ్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అందుకనే రోమీయుల సంపత్కు 6:8 ఉంటుందంటే మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోవడని మరణమునకు ఆయన మీద ఇక మీద ఆయనకు ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుచున్నామని నమ్ముచున్నాము. వి కెన్ రీడ్ ఫ్రమ్ రోమన్స్ చాప్టర్ 6:7 onwards, for he that is dead freed from the sin, now if we are dead with Christ, we believe that we shall also live with him, knowing that Christ being raised from the dead dies no more, death has no more domination over me. Christu manam Christu tho kuda chanipoyinadla mrutula nundi lechina Christu ika chanipodu. So if we are raised with Lord Jesus Christ and as he is alive, we also. అంటే దేవుడు సజీవుడై ఉన్నాడు. ద మీనింగ్ ఆఫ్ దట్ ఇస్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇస్ అలైవ్. మరలా వచ్చి మన కోసం చనిపోడు ఇంకా. హి వోంట్ బి కమింగ్ బ్యాక్ అగైన్ అండ్ హి వోంట్ బి డైయింగ్ ఫర్ అస్ సెకండ్ టైం. ఆయన ఒక్కసారి చనిపోయాడు. హి డెడ్ ఓన్లీ వన్ టైం. ఆయనతో నువ్వు కూడా ఒక్కసారి చనిపోయబడ్డావు. అండ్ యు ఆర్ ఆల్సో డెడ్ విత్ హిమ్ ఓన్లీ వన్ టైం. హెబ్రీ రాసిన పత్రికలో బుక్ ఆఫ్ హెబ్రీ రాసిన పత్రిక 10:9 ఏముంటుందంటే 9:28 లో Hebrews chapter 9 verse 28 Christ was aneka papam bharinchutaku oka mari arpinchabadenu. We see that Christ was once offered to bear the sins of many. Alage Hebrews 10:10 lo untundi Christ shariram oka sari arpinchabadenu. And also we see in Hebrews chapter 10 verse 10 that his body is being offered only once. Romans 6:10 lo untundi ante Christ oka mari chanipoyaru. And also we find in Romans 6 verse 10 that he Lord Jesus Christ died once. ఆయన మరలా తిరిగి చనిపోడు. And he is not going to die again. దాని అర్థం ఏంటంటే మన జీవితం కూడా మన పాప స్వభావం కూడా ఒక్కమారే సిలువలో అర్పించబడింది. And the meaning of that is even our sinful nature, old nature is dead with Lord Jesus Christ once for all. అందుకనే నీవు నేను క్రీస్తు యేసుతో లేపబడిన ఎడల మనలో ఉన్నది క్రీస్తు యొక్క జీవమే. So that means if you and I are dead with Lord Jesus Christ and raised from with him, that means the life of Lord Jesus Christ is flowing in us. ఇక నాలో జీవించేది యేసుక్రీస్తు ప్రభువే. That means in me Lord Jesus Christ himself is living. అపొస్తలుడైన పౌలు ఆ విధంగా చెప్పుకుంటున్నాడు. That is the testimony that apostle Paul is saying. అందుకనే అపొస్తలుడైన పౌలు కొరింథీయుల
కొలసీ రాసిన పత్రికకు పత్రులు ఏం చెప్తున్నాడంటే మీరు క్రీస్తు యేసుతో లేపబడినడలా అని అడుగుతున్నాడు అని చెప్తున్నాడు. దట్స్ వై అపోస్టల్ పాల్ ఇస్ సేయింగ్ కొలసీయన్స్ చాప్టర్ 3 దట్ ఇఫ్ యు ఆర్ రిసెన్ విత్ క్రైస్ట్. మరి క్రీస్తుతో లేపబడినప్పుడు మనలో క్రీస్తు యొక్క జీవం ఉన్నప్పుడు మనం చేయవలసింది ఏంటో కూడా ఇక్కడ రిమైండ్ చేస్తున్నాడు మనకి. అండ్ ఆల్సో ఇఫ్ వి ఆర్ ఇండీడ్ రిసెన్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ ఇఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ లైఫ్ ఇస్ ఫ్లోయింగ్ ఇన్ us, what sort of things we should be doing is also reminded here. మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే ఫైనల్ వాటినే వెతకుడి. ఇఫ్ యు దెన్ బి రిసెన్ విత్ క్రైస్ట్ సీక్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ అబౌవ్. ఎందుకంటే భూ సంబంధమైనటువంటి ఈ యొక్క పాప స్వభావము చనిపోయింది నాలో. Because the earthly nature is was within me is dead. నేను నాలో దేవుని యొక్క ఆత్మను వాటి యేసు యొక్క ఆత్మ ఉంది కాబట్టి నాలో జీవించి యేసు తీసుకోబోరే కాబట్టి నేను చేయవలసిన పని ఏంటంటే పైన ఉన్న వాటినే వెదకవలను. సో దట్ మీన్స్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆర్ స్పిరిట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈస్ లివింగ్ ఇన్ మీ. సో వాట్ ఐ షుడ్ బి డూయింగ్ ఇస్ ఐ షుడ్ బి డూయింగ్ సీకింగ్ ద థింగ్స్ విచ్ ఆర్ అబౌవ్. ఎందుకు బ్రతకాలి అంటే అక్కడ క్రీస్తు దేవుడి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. అండ్ వై వి షుడ్ బి సీకింగ్ ద థింగ్స్ అబౌవ్ బికాజ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈస్ సాట్ ఆన్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్ ద ఫాదర్. మరి ఈ విధంగా భూలోక సంబంధమైనటువంటి స్వభావానికి నేను చనిపోయి యేసుక్రీస్తు ప్రభువు యొక్క నూతన స్వభావాన్ని ధరించుకొని నూతన ఆయన యొక్క ఆత్మను ధరించుకొని యేసుక్రీస్తు ప్రభువుని ఆయన యొక్క తండ్రి కుడి పార్శ్వమున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుని చూచు ఆయన వైపు చూచు మనం ఆయన వెతుకుతున్నామా మనం అని ఆలోచించుకుందాం ఒకసారి. సో వి షుడ్ థింక్ అబౌట్ ఆర్ ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్స్ ఆర్ వి రియల్లీ డెడ్ టు ద థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ ద లైఫ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇస్ లివింగ్ ఇన్ us, ఆర్ వి సీకింగ్ ద థింగ్స్ విచ్ ఆర్ అబౌవ్. బైబిల్ ఎవరైనా ఉన్నారా ఈ విధంగా వెతికిన వాళ్ళు? Is there anyone in Bible who have lived or who have sought the things above? అంటే ఈ భూ సంబంధం ఇది నాది కాదు, నేను పరలోక సంబంధమైనటువంటి పైన ఉన్న వాటిని నేను వెతకాలి అని మనకు బైబిల్లో ఎవరు ఉన్నారా? Is there anyone who have got that kind of attitude that I am dead with Lord Jesus Christ, I am not belong to this world, I have to seek the things which are above? నేను చూసినప్పుడు బైబిల్లో నేను ఇద్దరిని అంటే చాలా మంది ఉండొచ్చు, నేను చూసినప్పుడు అబ్రహాము నాకు జ్ఞాపకం వచ్చినాడు. దే మే బి సో మెనీ పీపుల్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బట్ వెన్ ఐ ఫర్ రిఫరెన్స్ వి ఐ వాస్ రిమైండెడ్ అబౌట్ అబ్రహాము. హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయము 9 10 చూస్తే ఇఫ్ యు టర్న్ టు హీబ్రూస్ చాప్టర్ 11 వర్సెస్ 9 అండ్ 10 విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనే వారు గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత్త దేశంలో పరవాసులేవి. Verse 9, by faith he sojourned in the land of promise as in a foreign land, dwelling in tents with Isaac and Jacob, the heirs with him of the same promise. ఎలాగైనా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచున్నాడు. For he looked for a city which has foundations and whose builder and maker is God. దేవుడు అబ్రహాము ని కల్దీర్ యొక్క ఊరు అనే ప్రదేశం నుంచి పిలిచినప్పుడు ఆయనకు ఒక నేను నీకు దేశం ఇస్తాను అక్కడికి ప్రయాణమై వెళ్ళమని చెప్పినాడు. God has called Abraham from some city of Ur which belongs to Chaldeans. He said, come out of the land and I go to the land which I am going to show forth to you. ఆయన కానాన్ దేశానికి వచ్చినప్పుడు కూడా ఆ యొక్క దేశాన్ని ఆయన స్వతంత్రించుకోలేదు. Even though Abraham came to Canaan, he did not occupy that land. ఆయన గుడారాలు వేసుకుంటూ అక్కడక్కడ జాబెజ్ బ్రదర్ చెప్తూ ఉంటారు గుడారాల గురించి. ఆయన అక్కడక్కడ గుడారాలు వేసుకుంటూ బ్రతికినట్టుగా మనం చూడగలుగుతాం. As Jabez reminds us, said to us so many times, he was living in the tents from one place to moving one place to another. ఆ దేశంలో ఆయన పరదేశిగానే పరవాసిగానే నివసించినాడు. And he dwelt in that land as a foreigner. అయితే ఆయన గురించి ఏం రాస్తున్నాడంటే 10వ వచనంలో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. It is recorded in the word God's word in verse 10 that he looked for a city which has foundations. అది ఎక్కడ ఉందండి? Where is that city? అది ఏ విధంగా చూడగలుగుతాడు అబ్రహాము? How Abraham is able to look unto that city? ఆయన కూడా క్రీస్తు కొరకు చూస్తున్నాడు. Because he is looking for Lord Jesus Christ. యోహాను సువార్త John's gospel 8:56లో ఉంటుంది. Chapter 8 verse 56 we can see. ఏముంటుందంటే మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూస్తున్నాను మీకులా ఆనందించను,
Your father Abraham rejoiced to see my day. Abraham kuda Yesu Kristu varu korike edru chustu unnadu. Abraham was also looking for Lord Jesus Christ. Abraham ki devudu vaagdanam chesinappudu ni kumaran isthanu annappudu Isaac kosam ani chusuntadem anukuntam manam. Probably when God promised him, probably Abraham was looking for his son Isaac. Ni yokka santanamu iskareni vallu alutund annappudu ani anukunnadu manam anukuntam Isaacu dwara ani anukuntam. When he says your children will be so many, probably he was thinking about Isaac. Kani Abraham Yesu Kristu varu gurinchi chusanta. We think that way, but Abraham was looking for Lord Jesus. Manu ippudu anukunnam Abraham ki Yesu Kristu varu ekkada sambandham untundi asalu aniki Yesu Kristu varu gurinchi ekkada cheppinattu manam chudagalutama Bible. Have we ever thought that Abraham was being told about Lord Jesus Christ, or they have some kind of relationship between them? Andukene punadulukala pattanam koruku ane edunchuchunnanu. He is looking for the city which got foundation. Aniki telusu iyaku bhoo sambandhamaindi kaadu idi, nenu nannu devudu pilichindi bhoomi meda undadaniki kaadu, paraloka sambandhamaina pilupu ani ani grahinchukunnadu. He know for sure that his calling is not earthly or earthly things, but for the heavenly things. Aa tarvata ani ippudu malla tiriki kaldeela pradeshaniki vanaku vellinattu manam chudagalam Bible lo. We won't find in the word of God that Abraham went back to the Ur, which will the city of Ur. Aika kaldeela deshana ani gnyapukunchukunnattu kuda manam ikkada chudam. And we won't also see that Abraham was thinking about the Chaldeans. Andukene 13 vachanamlo every 11 13 em untundante వారు తాము భూమి మీద పరదేశమును యాత్రికమేనామని ఒప్పుకొని విశ్వాసము గల వారే ముక్తి పొందిరి. ఇలాగ చెప్పుచు వారు తమ స్వదేశమును వెతుకుచుండిరి వెతుకుచున్నారు. Verse 13 we find in Hebrews chapter 11, these all died in faith, not having received the promises, but having seen them afar off, and were persuaded of them, and embraced them, and confessed that they were strangers and exiles on the earth. అబ్రహాము దేనికోసం ఆయన స్వదేశం కోసం వెతుకుతున్నాడు. హి ఇస్ లుకింగ్ ఫర్ హిస్ ఓన్ హోమ్ కంట్రీ. ఆయన స్వదేశం కల్దీల ప్రదేశం అనుకుంటున్నారా? హిస్ హోమ్ ల్యాండ్ ఇస్ నాట్ చల్దియన్స్. మామూలుగా అయితే ఆయన యొక్క స్వదేశము మన యొక్క స్వదేశం అంటే ఇండియా అంటాం. అబ్రహాం యొక్క స్వదేశము కల్దీల ప్రదేశం. ఇన్ నార్మల్ సెన్స్ వి సే దట్ అవర్ హోమ్ ల్యాండ్ ఇస్ ఇండియా అండ్ అబ్రహాంస్ మదర్ కంట్రీ ఆర్ హోమ్ ల్యాండ్ ఇస్ చల్దియన్స్. కానీ ఇక్కడ 14 వచనం చూస్తే ఇలాగ చెప్పుచు వారు తమ స్వదేశమును వెతుకుతున్నారు. Verse 14 we see that for they that say such things declare plainly that they seek a country. అంటే మన దేశము మన క్రైస్తవులకి ఇది భూమి మన దేశం కాదు. So for Christians this land, this earth does not belong to Christians. క్రైస్తవులు లేకపోయిన వారు పైన ఉన్న వాటిని వెతకవాలని చెప్తున్నాడు ఇక్కడ. And it is reminded to us that those who are rose with Lord Jesus Christ, they should be seeing that searching the things above. Abraham ni manaki ee roju devudu gnapakam chestunnadu aina painunna vaatine vedignatluga manam ikkada chudagalugutam. God today reminding us that Abraham was seeking the things above. Alage Moses ni chuddam manam. And also we'll see another example, Moses. 11వ అధ్యాయము ఎబ్రీ 11 24 27 వరకు చదివితే రాయబడి ఉంటుంది. We can find about him from the same chapter, Hebrews chapter 11 verse 27 onwards. నేను చదువుతాను. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు దనం కంటే క్రీస్తు విషయమైన నిన్న గొప్ప వాక్యమును ఎంచుకుని అల్పకాలపు పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించిన మేలని యోచించి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడని అనుభవించుకుంటకు ఒప్పుకొనలేదు. ఎలాగనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానం మీద దృష్టించెను. విశ్వాసమును బట్టి అతడు అదృష్టుడైన వాడిని చూచున్నట్టుగా స్థిరబుద్ధి గలవాడే రాజాగ్రహమును భయపడక ఐగుప్తును విడిచిపోయాను. Verse 24 onwards, by faith Moses, who was grown up, refused to be called the son of Pharaoh's daughter, choosing rather to suffer affliction with the people of God than to enjoy the pleasures of sin for a time, esteeming the approach of the Christ greater riches than the treasures of the earth, for he looked for the recompense of the reward. By faith he forsook Egypt, not fearing the wrath of the king, for he endured as seeing him who is invisible. ఇక్కడ కూడా చూస్తే మోషే కూడా క్రీస్తు విషయమై నింద, క్రీస్తు విషయమై అంటే మోషే కూడా క్రీస్తు విషయమై అని ఆలోచించినట్టుగా మనం ఇక్కడ చూడగలుగుతాం. Here also we see that Moses is having, he thought or he is thinking about for the sake of Christ, he was willing to take the reproach. ఈ అల్పకాలము ఈ భూమి మీద ఉంటే
భోగాల గురించి అని ఆలోచించలా. హి వాస్ నాట్ పుట్ హిస్ హార్ట్ ఆన్ ద టెంపరరీ ప్లెజర్స్ ఆఫ్ దిస్ ఎర్త్. అందుకని ఇక్కడ రాయబడింది అల్పకాల భోగములు అనుభవించుట కంటే. హియర్ ఇట్ ఇస్ వెరీ క్లియర్లీ రిటన్ దట్ హి డిడ్ నాట్ కౌంటెడ్ ఆర్ ఎస్టీమ్స్ ఫర్ ద ఎస్టీమ్ ఫర్ ద థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ టెంపరరీ ప్లెజర్స్. ఈ యొక్క రాజ్యంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు రాజుగారి యొక్క కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. అండ్ హి వెన్ హి గ్రోన్ అప్ హి రిఫ్యూజ్డ్ టు బి కాల్డ్ ద సన్ ఆఫ్ ఫారోస్ డాటర్. ఆయన యొక్క దృష్టి అంతా క్రీస్తు మీద ఉంది. హిస్ ఫోకస్ హిస్ ఐ సైట్ ఇస్ ఆన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. 27 ఏమంటే విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టుగా అన్నాడు. ఇన్ వర్స్ 27 వి ఫైండ్ దట్ బై ఫెయిత్ హి ఇస్ లుకింగ్ అంటు ద ఇన్విజిబుల్ వన్ హూ ఇస్ లార్డ్ జీసస్. కనబడని దేవుణ్ణి ఆయన చూస్తున్నట్టుగానే నడిచాడట. He is looking unto the God who is invisible, but he is walking as if he is seeing him. పైనటువంటి ఆ క్రీస్తుని మనం క్రీస్తుని చూడలేము ఇప్పుడు మనం డైరెక్ట్గా. కానీ మోషే ఏ విధంగా నడిచాడంటే ఆ పైనటువంటి క్రీస్తుని అదృశ్యుడైనటువంటి వాడిని చూస్తున్నట్లుగానే. అవును ప్రభు అని ఏం చెప్తున్నావు, అవును ప్రభు అని మనం నడుస్తూ ఉంటాం కదా. మనం ఎవరన్నా చెప్తే, మన ముందుండి ఎవరన్నా చెప్తే ఏ విధంగా అయితే ఫాలో అయ్యాడో ఆ విధంగానే మోషే యేసు అదృశ్యుడైనటువంటి ఆ యొక్క క్రీస్తు ప్రభుని చూచుతూ స్థిరబుద్ధి గలవాడై ఆయన నడిచినట్లుగా మనం చూడగలుగుతాం. If somebody is in front of us and they are guiding us very specifically, we will be able to follow him very each instruction. Similarly, here Moses, although the God is invisible, but for him, he has fixed his eyes on the invisible God as if he is seeing the living God and he is walking whatever the Lord says. కానీ ఇక్కడ చూసినట్లయితే మనం అబ్రహాము జీవితంలో కానీ మోషే జీవితంలో కానీ అబ్రహాము కల్దీయుల ప్రదేశం ఎప్పుడు తిరిగి వెళ్ళలేదు. If we see both of these men, Abraham and Moses, for example, in the case of Abraham, he did not go back to the land of Chaldeans. అలాగే మోషే తిరిగి మళ్ళా ఐగుప్తుకు వెళ్ళలేదు. And also Moses did not go back to the Egypt. అందుకని అపొస్టల్ పౌలు ఇక్కడ మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే మీరు యేసుక్రీస్తు ప్రభువుతో తిరిగి లేపబడిన ఎడల మనం ఎత్తుకోవాల్సినవి క్రీస్తు సంబంధమైన విషయాలే తప్ప తిరిగి భూ సంబంధమైన విషయాల వైపు మీరు వెళ్ళవద్దు అని చెప్తున్నాడు. సో దట్స్ వై హియర్ అపోస్టల్ పాల్ ఇస్ రిమైండింగ్ us దట్ ఇఫ్ యు ఆర్ ఇండీడ్ రిసన్ విత్ క్రైస్ట్ వి షుడ్ నాట్ బి పుట్టింగ్ అవర్ హార్ట్ ఆన్ ద థింగ్స్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ సర్చింగ్ దోస్ థింగ్స్ బట్ రాదర్ వి షుడ్ బి సర్చింగ్ ద థింగ్స్ అబౌవ్. అందుకని కొలొస్సీ పత్రిక 3:2 ఏమంటున్నాడు అంటే పైన వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోనండి. దట్స్ వై ఇన్ కొలొస్సీ చాప్టర్ 3 వర్స్ 2 హి ఇస్ సేయింగ్ put your heart which on the things above not the things of the earth. Yelayanaga meeru mruti ponditiri because you have died with Christ. Bhu sambandhamaina naaku avasaram ledhu. You don't need any more things about from naayaka rajyamu paraloka rajyamu. And he is saying my country is heaven. Naayaka sthiti paura sthiti paraloka undunadi. And my citizenship is heavenly citizenship. Manaku maadhikaranga దేవుడు అబ్రహాముని మోషేస్ని మోజెస్ని ఇంకా ఇస్సాకు యాకోబును కూడా మనకు ముందుంచినాడు. ఫర్ అవర్ బెనిఫిట్ ఫర్ అవర్ ఎడ్యుకేషన్ అండ్ ఎంకరేజ్మెంట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్స్ గాడ్ హస్ పుట్ అబ్రహాం మోసెస్ ఐజాక్ అండ్ జేకబ్. ఇందాక మనం వర్షిప్ మెసేజ్ చూసాం భూమి ఆకాశములు ప్రభువైన దేవుని చేత సృష్టించబడినాయి. We just heard from the worship message that all the earth and heaven are created by God. ఈ యొక్క భూమి ఈ భూమి గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే సృష్టికర్త ఓనర్ ఆఫ్ ద ఎర్త్ ఏం చెప్తున్నాడంటే 2 Peter 3 what God is saying about this creation, he is the creator of this world. We can see in 2 Peter 3:7 చూద్దాం. 3:5 చూద్దాం. Chapter 3 verse 5 6 చదువుతాను. ఈ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించను. Verse 6 by which the world that was being overflowed with water perished. దేవుడు అక ఆదికాండంలో చెప్పినట్లు భూమి కలుగును గాక ఇట్లా చెప్పినటువంటి ఆ భూమి ఏమైందంటే నీళ్ళ చేత ఒకసారి నశింపబడింది. The same God who said let there be earth and the earth is created, the same earth is being covered by water now. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఆకాశము భూమి గురించి ఏం చెప్తున్నాడంటే 7వచనంలో ఇది అగ్ని కొరకు నిల్వ చేయబడిందట. బట్ ద హెవెన్స్ అండ్ ఎర్త్ విచ్ వి హావ్ నౌ ఫర్ దట్ రిగార్డింగ్ దట్ గాడ్ ఇస్ సేయింగ్ బట్ ద హెవెన్స్ అండ్ ఎర్త్ విచ్ నౌ ఆర్ బై సేమ్ వర్డ్ ఆర్ కెప్ట్ ఇన్ స్టోర్ రిజర్వ్డ్ అంటు ఫైర్. ప్రభు దినమున ఈ భూమి ఏమైపోతుందంటే ఈ భూమి దేని కొరకు భద్రపరచబడింది అంటే ఇంకా స్టిల్ ఇది ఎందుకుంది అంటే
దేవుని యొక్క అగ్ని చేత కాల్చబడటానికి సిద్ధంగా ఉంది. And the destiny of this current earth and heavens is for it is reserved for the day of judgment for destruction of ungodly men. అలాగే 10వ వచనంలో ఏముంటుందంటే అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్టు వచ్చును, ఆ దినమున ఆకాశమును మహాధ్వనితో గతించిపోను, పంచభూతములు మిక్కటమైన వెంటతో లయమైపోను, భూమియు దాని మీద ఉన్న నృత్యములు కాలిపోను. Verse 10, but the day of the Lord will come as a thief in the night, in which the heavens shall pass away with a great noise. ఇక్కడ ఇందాక మన మెసేజ్ లో చూసినట్లు దేవుని ప్రభు యేసుక్రీస్తు వచ్చిన దినాన ఏమవుతుందంటే ఈ ఆకాశములు మహాధ్వనితో గతించిపోను. పంచభూతముల గురించి చెప్పారు ఇందాక బ్రదరు. ఏ పంచభూతాలు అయితే ఉన్నాయి ఇప్పుడు మన మధ్య, అవన్నీ ఏమైపోతాయి అంటే లయమైపోతాయి. భూమి మీద ఉన్నటువంటి సమస్తము కృత్యాలన్నీ ఏమైతే మనం గొప్ప గొప్ప వరల్డ్ వండర్స్ అని చెప్పుకుంటాము, లేకపోతే ఏమైతే మనం కడుగుతున్నామో అవన్నీ ఏమైపోతాయి అంటే భూమి మీద సమస్తము కాలిపోతాయి. And as we were reminded in the even first message by brother, all the things, those five things and those things which we think are greatest things on the earth and those things which man is built, all those things will be burnt up on the day of judgment. అందుకే కొలసీల పత్రికలో దేవుడు మనకి ఈ దినాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అంటే మీరు క్రీస్తులో లేపబడిన వారు కాబట్టి మనము అబ్రహాం వలె, మోషే వలె, ఇస్సాకు యాకోబుల వలె మన యొక్క దృష్టి పైన మనము పరసముద్రం కాబట్టి, పౌరస్థితి పరలోకం ఉంది కాబట్టి మనం పైన ఉన్న వాటినే, క్రీస్తు దేవుని కృపాశ మీద ఉన్నాడు కాబట్టి పైన ఉన్న వాటినే మనం వెతకాలని చెప్తున్నాడు. టుడే గాడ్ ఇస్ రిమైండింగ్ us that if we then raise with Christ we should be seeking the things above and as examples God has put the life of Abraham, Moses, Isaac and Jacob. So if we are really risen with Christ and we should be seeking the things of the above. Bhu sambandhamaina meeda manasu pettukunte em avutundandi? What will happen if we put our heart on earthly things? Bhoomi kalipothundi. This earth is going to be fired up. Nee jeevitham anta ee bhu sambandhamaina vaatiki paatu padte em avutundante nee naashanam, nee yokka antamu, naa yokka antamu naashanamai. If you are just working towards the earthly things, the end of it will become it just a destruction because it's going to be burnt up. And again Philippians 3:19 merely untundante bhu sambandham vaati meede manasu unchutunnaru mana paurasthiti parlokam undanadi. That's why we find in Philippians chapter 3 verse 19 whose end destruction here we see whose god is their. Some people they put their heart on the earthly things and the end of that is destruction. For our citizenship is in heaven. Bible spashtanga manaki telijeyabadindi mana prabhu yesukrisu prabhu pain unnadu tandri kudu paashanam unnadu kabatti manam pain unna vaati mere mana manasunchi mana aatmiya jeevithanni yatra jeevithanni mana bhoomi meeda paradeshulaga manam grahinchukoni ee bhoomi naadu kaadu deeni owner devudu manam ikkada vachindi just మన లైఫ్ ఇక్కడ ఉండే కొద్దిగానే మనం ఉండేది, అయితే మనకి ఎటర్నల్ లైఫ్ అనేది, పర్మనెంట్ లైఫ్ అనేది పరలోకంలో ఉంది. కాబట్టి మన ఆత్మీయ జీవితం ఏ విధంగా మనం కొనసాగుతున్నాం, ఏ విధంగా ప్రభులో ఎదుగుతున్నాం, ఏ విధంగా మన జీవితాన్ని కొనసాగిస్తున్నాము, బలంలోకి వెళ్లే ముందు ఒకసారి జ్ఞాపకం చేసుకుని బలంలో పాల్గొందాం. We are not belong to this earth and we are going, our citizenship is in heaven. So we have to examine how we are living in this earth. Are we looking for the things above? Are we seeking the things above, things of the Lord? How we are we growing in our spiritual life day by day? We have to examine all these things before we take part in the Lord's table.